ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకలాపాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉందో ఆ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి, అంటే ఎక్కడైతే అసంతృప్తవాదులు ఉన్నారో ఆ అసంతృప్తవాదుల మీద కూడా దృష్టి పెట్టి దారికి వస్తారు. వీళ్ళకు ఒక అవకాశం ఇద్దామనుకున్న వాళ్ళకి ఏమో అవకాశం ఇస్తూ, వీళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళ దగ్గర ఏమో వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నాలు లాంటివి కానీ ఏమీ చేయకుండా డైరెక్ట్గానే యాక్షన్కు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చూసాం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడారు. ఆనం రామనారాయణ రెడ్డి గారిని అయితే ఆయన అంటే పరిధి దాటి విమర్శలు అయితే చేశారు. మొదట జిల్లాకు సంబంధించి పాలన పార్టీ వ్యవహారాలు అధికారులకు మాత్రమే పరిమితమైనటువంటి తన విమర్శలు, తర్వాత డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మరొక స్టెప్ ముందుకెళ్ళి ఏ సంక్షేమ పథకాల ఎజెండాతో నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కొందాం అనుకుంటున్నారో ఆ సంక్షేమ పథకాలనే టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇంకా నాలుగడుగులు ముందుకేసి ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రచారం జరుగుతుంది, అలాగైతే ముందే ఇంటికి వెళ్ళిపోతాము అన్నారు. సో మరి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పిలిచి ఏం మాట్లాడదాం అనుకున్నారేమో కానీ అక్కడైతే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని అయితే ఇన్ఛార్జ్గా నియమించేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇంకా ఆయనే అక్కడ అభ్యర్థి. అండ్ మరోవైపు కోటమిరెడ్డి శ్రీరంగ గారిని పిలిచి మాట్లాడారు, ఇంకా ఆయనకే ఆయన బంది ఆయన బాల్ కోర్టులోనే బంది ఉంది. ఇక ఇక్కడ చీరాల దగ్గర అయితే ఇటు కరణంబలరావు ఆమంచి కృష్ణమోహన్ మధ్య అక్కడ ఒక ఆధిపత్య పోరైతే నడుస్తూ ఉంది. అక్కడ కరణంబలరావు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత వైసీపీతో టచ్లోకి వచ్చారు ఆయన ఆయన కొడుకు. సో అక్కడ ఆమంచి ఓడిపోయారు కాబట్టి వైసీపీలోనే ఉన్నారు కాబట్టి ఇద్దరికి ప్రియారిటీ ఇచ్చుకుంటూ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఫైనల్గా ఆ టికెట్ ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ను మాట్లాడి ఈసారి అది కర్ణబలరామ్ గారికి వదిలేయండి ఆ సీట్ అని చెప్పి తనని పరచూరుకు పంపించారు. పరచూరు టీడీపీ టికెట్ అండ్ పరచూరుకు ఆమంచి కృష్ణమోహన్ను పంపించడం వెనక మరో రీజన్, అంటే రీజన్ లేకపోయినా ఆమంచి కృష్ణమోహన్కి ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా బలం ఉంటుంది, అంటే బలం చూపించుకోగలుగుతారు ఎన్నికల్లో కూడా. ఎందుకనంటే అక్కడ డెఫినెట్లీ అంటే గెలిచే అంత వన్ సైడ్ పూర్తిగా తన వర్గం లేకపోయినా కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి తనకంటూ అక్కడ ఒక డెఫినెట్ ఒక కోటరీ ఒక వర్గం అయితే ఉంది. తన టీడీపీలో చేరలేదు, ఇప్పుడు అయితే ఆయన ఏ పార్టీలో లేరు కదా. ఇన్ కేసు వాళ్ళు కనుక ఆ కుటుంబం కనుక అక్కడి నుంచి పోటీ చేయకపోతే ఈ ఆమంచి కృష్ణమోహన్కి పరోక్షంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మద్దతు ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. ఇద్దరికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, ఓ మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సరే టికెట్ గెలుపు తర్వాసంగా చూసుకున్న కొన్ని కొన్ని పరిష్కరించుకుంటూ వస్తున్నారు. అండ్ త్వరలో గన్నవరానికి సంబంధించి మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి, వల్లభనేని వంశీయమని నేనే పోటీ చేస్తాను అని చెప్పి ఆయనే ప్రకటించుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో దాని మీద సమీక్ష చేయబోతున్నారు. అండ్ ఉమ్మడి అనంతపురం జిల్లా మీద దృష్టి పెట్టి సంక్రాంతిలోపే పెనుగొండ, హిందూపురం, మడకశిర ఇక్కడ ఉన్నటువంటి విభేదాలు వీటిని కానీ మొత్తం రిపేర్లు చేసేసి క్లియర్ కట్గా ఒక లైన్ అనేది సెట్ చేసేయాలి. ఇంకేమైనా అసంతృప్తులు మరొకరు ఉన్నా కూడా అవన్నీ సెట్ చేసుకునే టైం దొరుకుతుంది. ఇప్పుడే కనుక అన్నీ సెట్ చేసుకుంటే ఏమైనా అసంతృప్తులు ఉన్నా కనుక అప్పటికప్పుడు కాకుండా లాంగ్ రన్లో వాటన్నింటినీ దారికి తెచ్చుకోవచ్చు. సో ఆ ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇంకా అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు ఒక విధంగా ఇన్ఛార్జ్లు నేస్తున్నారు. ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వీళ్ళే అభ్యర్థులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి లాంటి చోట్ల కూడా ఫుల్గానే వర్గ విభేదాలు ఉన్నాయి. ఒక మండలానికి ఇద్దరు రెండు మూడు వర్గాలు ఉన్నాయి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చాలా వర్గాలే పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటివి చాలా రిపేర్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ రిపేర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మతానికి శ్రీకారం చుట్టారు. మరి ఎంతవరకు ఈ అసంతృప్తులు వాళ్ళు సెట్ అవుతారు, ఎంతవరకు వాళ్ళు దారికి వస్తారు, ఎంతవరకు వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుకు సహకరిస్తారు అన్నదైతే చూద్దాం.